మన మాధవమ్మను మొగుడు వదిలేశాడట. అదేంటో, కోట తిన్నాడు మళ్ళీ తిరిగి వస్తాడు అన్నాడుగా. అదంతేలే, కోరిక తీరిన ప్రతి మగాడు అలాగే ఏదో సాకు చెప్పి దారుకుంటాడు. కోట లేదు, పేట లేదు. అయినా సెటాపుగైన ఆలోచన ఉండక్కర్లేదు. సంబంధాలు చేసేటప్పుడు అవతల వారి వంశం, వారి ఆను పాను తెలుసుకోవద్దు. అయితే మాధవమ్మగా చంతేనంటావా? ఇంకే వస్తాడులే, ఏదో కొబ్బరి మొక్కలా పిల్ల దొరికింది. ఆ మాట ఈ మాట చెప్పి పెళ్లి చేసుకుని బులుపు తీరేంత వరకు ఉన్నాడు. తర్వాత తనంతట తానే తక్కపోయాడు. అయినా ఏమి విషయాలని మనకెందుకే, అసలే మనిషికి రోజులు లేవు. ఇల్లంతా చీకటి చేసి కూర్చున్నా. నా బ్రతికే చీకటిగా ఉందన్నయ్యా. ఇందులా బాధపడటం నేను సహించలే. లోకులు కాకులు అంటేవాడు ఏవో అవాకు నుంచి వాకులు వాడుతూ ఉంటారు. దానికే కాదన్నయ్యా, ఏ వస్తువైనా ఉండవలసిన చోటనే ఉండాలి. కష్టమో సుఖం కట్టుకున్న వారి దగ్గర ఉంటేనే ఆడవాళ్ళకి పోను అన్నయ్యా. నేను ఇక్కడ ఒక్క చదువు కూడా ఉండలేదన్నయ్యా. అన్నయ్యా తీసుకెళ్ళాలయ్యా. ఈ పసుపు కుంకుమ తీసుకోదండి. కొత్తగా అత్త మంటికి వెళ్తున్న ఆడబిడ్డకు అమ్మే ఉంటే అన్ని చూచి పంపించేది అన్నయ్యా. సౌభాగ్యవశమైన తల్లిదండ్రులు. అమ్మా, మా చిట్టి తల్లిని ఆశీర్వదించు. అమ్మా మాటి పండింటి పడుకుని ఎట్టుకురా అమ్మా. మమ్మల్ని మర్చిపోతూ గంగమ్మ స్వరమ పిన్ని చేస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను? వస్తే ఈసారి నా భర్తతోనే కలిసి వస్తాను, లేకపోతే. మాధవి, బాబాయ్ చెల్లెమ్మని దిగబెట్టి వస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడ పరిస్థితులు అన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే నాయన. వెళ్ళిరా. ఈ విషయం మనం వెంటనే చెప్పకపోతే మన అజయ్ సింగ్ గారి పనంతా తిరకాసు అయిపోద్దాము. అవును అరకాసు, మనం వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలి. ఉందిగా మనకు అడ్డదారి. మనం త్వరలోనే ఈ విజేత పురానికి ఆదీశ్వరణం, పద్మినీదేవికి ప్రాణేశ్వరం కాబోతున్నావురా. అయితే గీతే మరి నా మంత్రి పదవుల సంగతి అయ్యా, దానికోసమే ఈయన పనులు చేశాను. తెలివైన వాడేరా, మరి ఏ పనులు చేయకుండా మంత్రి పదవి తేరగా ఉందా? ఈ చంపు అబో, మీకోసం ఎవరు అరకాసు తిరకాసు వచ్చారు. ఓ, ప్రవేశపెట్టి. వాళ్ళు నీలాగే మంత్రి పదవి చేయదగ్గవాడు. పడిపోతుందండి. అదేదో సరిగా చెప్పారండ్రా. ప్రతాప్ మాధవమ్మ తీసుకుని మీ దగ్గరకు వచ్చేస్తున్నాడండి. మనం ఇప్పుడు పెద్ద నాటకం మేడం. అలాగే కదండి, ఆడదామండి. కదండి, మీ ఇద్దరు ఎక్కడ చెప్పండి. ఊరే తిరకాసో, ఇది మా ఊరి ఇప్పు త్వరనగండి ఎదురా అన్నాగా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెతికి బావగారిని తీసుకొస్తా. నేను వస్తానన్నయ్యా. ఎక్కడికైనా వస్తావమ్మా, ఆయన ఎక్కడుంటాడు ఏమో. పైగా ఇది మహానగరం, ఇంకొట్టిదాని కూడా ఇక్కడే ఉందమ్మా.
నేను ఇప్పుడే వస్తాగా ప్రెస్ ప్రభాత. అన్న నువ్వు వెళ్ళి అన్న, నేను ఉన్నాగా. పోయిందా, నేను అలా పొలం ఇంటి దాకా వెళ్ళొస్తాను, మా గుండె ముందు చూసుకో. పోయిందా? జాగ్రత్త. పోయిందా? ఎవరు? నా పేరు ప్రతాప్, మాది రత్నపురి గ్రామం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కొలువులో చిన్నయ్యను ఒకసారి పనిచేస్తూ ఉండాలి, నీకు తెలుసా? బాగుందా నీ ప్రశ్న. మా తోటలో చిన్నయ్య చాలా మంది ఉన్నారు. చీకటి చిన్నయ్య, సిపాయి చిన్నయ్య, సరదార చిన్నయ్య, చింతకాయ చిన్నయ్య, ఇంతమంది చిన్నయ్యలు ఎలా తెలుస్తుందయ్యా? సరే కానీ ఆయనతో నీకేం పని? ఆయన మా బావగారు, మా చిన్న నుంచి వివాహం చేశాను. ఆయన కుశలం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తోటలోకి వెళ్ళి మాటలు చేసుకుంటాను. సరేనా? సరే. పుప్పటి నుంచి ఎవరు ఆ మంచి నీళ్ళు వచ్చారట? నన్ను మర్చిపోయారు కదా. పిచ్చిదాన, మర్చిపోవడానికి ఇదే కథ కళ. కట్టుకున్న భార్య అంటే ఆరు ప్రాణివి, కాకపోతే రాజకీయాల్లో పడి అనుకున్న సమయానికి రాలేకపోయాను. ఇవాళ రేపు వచ్చి నిన్ను రాజలాంఛనాలతో తీసుకుందాం అనుకుంటున్నాను. అంతలోకి తొందరపడి నువ్వే వచ్చేసాను. ఏం చేయలేండి, ఊళ్ళో వాళ్ళ మాటలు వింటుంటే ఊరిపోతూ చావాలనిపించింది. కడుపులో బిడ్డే లేకపోతే నీ నా పని చేసేదాన్ని. అలా బాధపడకు, ఇక మీద నేను ఎవ్వరూ ఏమి అనక్కు లేకుండా చేస్తాను, స్వర్గమే చూపిస్తాను. మన ఇద్దరంట ఆగండి, అన్నయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ కోటకు వెళ్ళాడు, రానివ్వండి, కలిసి వెళ్ళాం. పిచ్చిదానా, మీ అన్నయ్యని కలగకపోతే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నగరంలో పువ్వులు పళ్ళు పలుకొస్తారు, ముందు మన ఇద్దరు ఇంటికి వెళ్ళమన్నారు. పోతా అలాగా. వెళ్ళొస్తానండి, మా సుప్రభాతం వస్తే సొంతకి వెళ్ళామని చెప్పండి. చాలా ప్రసిద్ధి పొందింది, దీనిలో స్నానం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయి. నాకు కావలసిన మీరు దొరికారు, మనసు నిండింది, కడుపు పండింది, ఇంకా నాకు కోరికలు ఏముంటాయండి? మహారాణి ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకున్నావా? ఎలా ఉంటుందా? నాజుగా, టీవీగా, మల్లె మొగ్గల, చందన బొమ్మల, నాకంటే అందంగా. నా బుల్లెమ్మ కంటే మహారాణి అందంగా ఉంటుంది అనుకున్నామంటే. మహారాణి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? ఏంటి తప్పుడు మాటలు, బుద్ధి లేకుండా మహారాణి అడిగితే మాత్రం బుద్ధిలోని మీరు ఒప్పుకుంటారా? చక్కగా మహారాజు కావచ్చు. బాబులేమా, నాకు రాజ్యం వద్దు, రాచరికం వద్దు, నా పొలమే నాకు రాజ్యం, నా నాగనే నాకు దేవుడు. ఈ బుల్లెమ్మగలకు అంటే బుల్లెమ్మ ఎంత ప్రేమ, అందుకేనా వెంటనే వస్తానని చెప్పి ఇంతవరకు రాలేకపోయావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. మహారాజు గారు నా మీద పెద్ద కార్యభారం పెట్టారు, పైగా నా చెల్లెలు గర్భవతి. నీకన్నా నీ చెల్లెలే నయం. అన్నా ఇదిగో బుల్లెమ్మ, ఇదే లాభం లేదు, తొందరగానే మూడు మూడు వేసుకుందాం. నువ్వు కూడా కవల పిల్లలు కాని, లేకపోతే వెనక్కి పడిపోతావా? కవల పిల్లలే కాదంటే మూడు కాని.
ఈ రోజు కొనుక్కోటానికి దయచేస్తారా? మంత్రి గారు, కార్యక్రమాన్ని మీరే జరిపించండి, ఇక వెళ్ళండి. అలాగే రాకుమారి. క్షమించటానికి నేనే ఒక సామాన్యం, కానీ ఇది నీకు మంచిది కాదు. చెలికెత్తిన నా దగ్గర ఇంత ప్రాతపడ నాలో వెళ్ళిపోయి ఆశలు ఎందుకు కల్పించాను? మీరు రాకుమారిని తెలిస్తే మీ ఛాయను కూడా వచ్చిండేవాడి కాదు. నాలంటి సామాన్యుడి జీవితంతో చెలగాట రావటం మీ వంటి పెద్ద వాళ్ళకు ఒక స్థానం కాదు. నిన్ను చూసిన వెంటనే నా మనసు నీపై లగ్నమైంది. ఏదో తెలియని అనుభూతి అంకురించింది. నేను రాకుమారినని తెలిస్తే నువ్వెక్కడ దూరం అవుతావోనని చెలికెత్తనని చెప్పాను. అంతేకాని నిన్ను మోసం చెయ్యాలని మాత్రం కాదు. లోకానికి నేను రాకుమారిని కావచ్చు, కానీ నీకు నిబుల్యమ్మనే. రాకుమారి, అది ఎలా సాధ్యమవుతుంది? నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం లేదు ప్రతాప్. అంతర్యాలు కలిసిన వాళ్లకు అంతరాలు అడ్డురావు. ఎత్తైన కొండలపైన పుట్టిన నది క్రిందనున్న సముద్రంలో కలవడం లేదా? రాకుమారి, నీకు నాకు పొత్తు కుదరదు. అంతఃపురంలో నివసించేవారు, పల్లెటూరులో నివసించే సామాన్యుణ్ణి నేను, ఎండకన్నెరుగిన సుకుమారుడు మీరు, కష్టజీవిని నేను. రాజ్యభోగాల మీద నాకు ఆసక్తి లేదు. ఇవన్నీ విడిచి నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మాతో క్లాసగా ఉందా? ఇన్నాళ్ళు ఈ రాజకీయాల పడి రాలేకపోయాను. రేపు మాకు నేనే వద్దాం అనుకుంటున్నాను. మాతో క్లాస మాతో కూడా రాత్రి వచ్చిందయ్యా. నీతో వచ్చిందా? ఎక్కడుంది? ఊరిగారు సత్రంలో ఉంది. సత్రంలోనా? త్వరగా కలుసుకోవాలి. అమ్మా మాధవి, చూడ మా బాగారు తీసుకొచ్చాను. అమ్మా మాధవి, మా చెల్లి లోపల ఉండాలి. ఆమె దారి మీకు ఏమైనా తెలుసో చెప్పండి. ఆ దారిని చెప్పడానికి నోరు కూడా రావడం లేదండి. ఏం జరిగింది బాబు చెప్పండి. పులేమిటి వాటేమిటి సరిగ్గా చెప్పండి. ఆ పిల్ల నేను బయలుదేరింది బాబు. ఆ పళ్ళు ప్రాణం తీయడానికి ఎక్కడి నుంచి బయలుదేరిందో మాయినారు గురి. ఆ పిల్లనే ఇంత ప్రయాణికుల్ని పొట్ట పెట్టుకుంది పోయిందో పోయిందో. ఎందుకోనండి ఆమె వంటి మీరు బట్టలు. అమ్మా మాధవి, ఇందాళ్ళు నిన్ను కంటికి రెప్పులా కాపాడింది ఈ పిలిమాత్రం పరిగటానికే నా తల్లి. నిన్ను నీ భర్తకి అప్పగించాలని, మీరిద్దరూ సుఖంగా ఉంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. నీకు పుట్టిన బిడ్డలు లాభించాలని ఎంతో ఉపవాసపడ్డాను. నా ఆశలన్నీ అడియాసలు చెప్పిపోయావా తల్లి? మాధవి, కనీసం నీ కడచూపుకైనా నవసుకోలేకపోయాను. మహాలక్ష్మి లాంటి ఇల్లాలు, నా పాలిట దేవతలు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా మాధవి? చిన్నయ్యా చిన్నయ్యా బావగారు, నేను ఎంతో దురదృష్టవుతుంది. మాధవిని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను, కానీ భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. ఏం చేస్తా, రెండింటికి వెళ్తా. చెల్లించండి బావగారు, నా చెల్లెల్ని పోగొట్టుకుని నేను బయట ప్రపంచాన్ని చూడలేను. నేను ఎక్కడికి రాలేను బావగారు, ఎక్కడికి రాలేను. బావగారు గుండె రాయి చేసుకోండి, నేను ఇప్పుడే కోటకు వెళ్ళొస్తాను. అమ్మా మాధవి, మాధవి, నేను ఎవరికి ఏ విధమైన అపచారం చేసి ఎరుగునే, మరి ఎందుకు నాకు శిక్ష విధించు? ఎవరి కోసమైతే నేను జీవిస్తున్నాను? ఆ విద్య పోయిన తర్వాత నేను మాత్రం జీవించడం ఎందుకు? అమ్మా మాధవి, వస్తున్నానమ్మా, నేను నిజంగా వస్తున్నాను. నాకు నా మాధవి లేకపోయిన తర్వాత నేను మాత్రం జీవించడం ఎందుకు? అనురాగమే జీవితం కాదు, ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. సోదరి దక్కలేదని మీరు మరణించాలనుకుంటున్నారా? నిరాశ నిస్పృహలతో విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
శక్తివంతమైన వ్యక్తిత్వంతో మీ దేశాన్ని కాపాడండి, జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయండి. అప్పుడే ఆ లోకంలో ఉన్న మీ సోదరికి ఆత్మశాంతి లభిస్తుంది. మీ మనసు కుదుటపడే వరకు కోటలోనే ఉండొచ్చు. రండి, ఆదనకండి. రండి. అయ్యో పాపం, ఒక్క మనిషి కూడా కాదు, గర్భంలా ఉంది. పదండమ్మా, మా ఇంటికి తీసుకెళ్దాం. రండమ్మా. చేసిన వాళ్లను భగవంతుడు కూడా క్షమించడం. నేను బ్రతికేం చెయ్యాలమ్మా? అసలు నన్ను ఎందుకు బ్రతికించాలి అమ్మా? నీ విరక్తి చూస్తుంటే జీవితంలో ఏదో ముఖ్యమైనది పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తున్నావు. అవునమ్మా, నాకంటే దురదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు. లోకం తెలియని వయసులోని నన్ను కన్న తల్లిదండ్రులని లోకం విడిచి వెళ్ళిపోయారు. అయ్యో, అయిన వారికి దూరం అయ్యాను, నా భర్తకే భారమయ్యా. కట్టుకున్న వాడు అన్యాయం చేశాడమ్మా. అర్థమైందమ్మా, తరతరాలుగా స్త్రీ జాతికి ఒక శాపం అయిపోయింది. అదే ఇప్పుడు రాపిడి వల్లనే రత్న, కష్టాల వల్లనే వ్యక్తిత్వం రాణింపుకు వస్తాయమ్మా. నా మాట విను, నీ మనసు కుదుటపట్టుకో, నీకు మంచి రోజులు వస్తాయమ్మా. కాదని కాళ్ళ తన్నిన వాడి నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. అమ్మా, అమ్మని చూడలే, నేను మళ్ళీ అమ్మని చూడగలుగుతున్నాను. మీ మాటలు వింటుంటే బ్రతుకు మీద ఏదో ఆశ కలుగుతోంది. మంచిదమ్మా, కానీ ఈ పరిస్థితుల్లో ఒంటిగా నువ్వు ఎక్కడికి పోకూడదు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటుంది అమ్మా. సందేశం తగమ్మా, ఇది నీ ఇల్లే అనుకు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? వాడు నా కుమారుడు. మీ కుమారులా? అవునమ్మా, విజేతపురానికి సర్వశేర, పేరు అజయసింహుడు. నా బిడ్డని నేను పొగడకూడదు, కానీ ఆని ముచ్చి ఉలాంటి వాడు. వీరాధీరుడే కాదు, విశ్వాసపాత్రుడు కూడా. అవును, ఆ రూపం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారమ్మా. అంతేకాదు, బంగారం లాంటి వాడు నా కొడుకుని చెప్పుకోవటమే నాకెంతో గర్వకారణం. వాడు ఒక ఇంటి వాడైతే చక్కగా నీలాంటి కోడలు ఇంటికి వస్తే, కానీ వాడెప్పుడు దేశసేవ ప్రజాసేవ అంటాడే, కానీ పెళ్లికి మాత్రం ఒప్పుకోడు. ఓ, పెళ్ళ ఉంటే వారు చేసే దేశసేవకు ఇబ్బంది కలుగుతుందేమో. నువ్వు మరీ పిచ్చిదానివమ్మ, వాళ్ళ నాన్నగారు కూడా మహావీరులు, దేశసేవకులు. వారు ఇలాగే అనుకుని ఉంటే ఈ ప్రజానాయకుడు ఎక్కడుండేవాడు? అత్తయ్య, 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 ఇంకొకసారి నాకెంతో ఆనందంగా ఉందమ్మా. నీ నోటి సెలవుతోనైనా నాకు మంచి కోరలు వస్తుంది. మీ బిడ్డడు తన తండ్రి ఉన్నా లేని వాడయ్యాడు. నాన్న ఏడమ్మా అని అడిగితే ఏం చెప్పమంటారండి? మాధవి,
అయితే చూడగలిగావు కాని కడుపులో బాధను మాపలేవమ్మా. నా మాటలు నేను ఎన్నిసార్లు అడిగినా నాతో నిజం చెప్పు. నిండు చూలాలుగా ఉన్న భార్య అన్యాయం చేసిన ఆ నీచుడెవడు? పచ్చని కాపురంలో చిచ్చుమిచ్చిన ఆ పాపాలుడెవడు? తల కంటి కంట కన్నీరు వణికిస్తే అతడు ఎంతటి ఘనుడైనా నాశనం అయిపోతాడు. అంత మాట అనకండి అత్తయ్యా, అంత మాట అనకండి. వారి క్షేమం కోరే కదా నేను వారికి దూరం అయ్యాను. వారిని బయట పెట్టి నేను బయటపడడం కంటే కడిచినది కడుపులో దాచుకోవడమే మంచిది అత్తయ్యా. అలా కదమ్మా, నీవు న్యాయం జరగదేమోనని భయపడకు. యథార్థం చెబితే మా అజయుడే ఆ వంచకుడికి తగిన బుద్ధి చెప్పి వాడెక్కడున్నా సరే వెతికి తెచ్చి నీ పాదాల మీద పడేస్తాడు. అత్తయ్య, నీ కుమారులు అందరికీ సేనాని కావచ్చు, కానీ నా విషయంలో వారేమీ చేయలేరు అత్తయ్య. పోని, ఈ పసివాడి మొహం చూసేనా దాలిగలగదా? ఈ అమాయకమైన చూపుల నుంచి ఏ కిరాతకుడైనా తప్పించుకుపోగలదా? అమ్మా మాధవి, ఇప్పటికైనా నా మాట విడుకలి. నిన్ను అన్యాయం చేసింది ఎవరో చెప్పమ్మా. చెప్తానత్తయ్య, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు అంతా మీకే తెలుస్తుంది. రత్నం లాంటి పిల్లలు దూరం చేసుకున్నాడు ఎవడో ఆ దౌర్భాగ్యుడు. మరి ప్రతాప్ అనుకున్నారా? అజయ్, హద్దు మీరు ప్రవర్తించడం అంత మంచిది కాదు. నేను అదే మీకు మనవి చేస్తున్నాను. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాకుమారి, ఊరు పేరు లేని ఒక అనామకునికి ఆశ్రయం కల్పించడం, అంతఃపురాల్లో ఉద్యానవనాల్లో విహరించడం, అది మా వ్యక్తిగత సమస్య. అందులో మీ జోక్యం అవసరం లేదు. కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం. ఆ ప్రతాప్ అమాయకుడేం కాదు, శత్రువుల గూఢచారి. మన రాజశాసనాన్ని అపహరించాలనే వచ్చాడు. రాకుమారి, ఆ రాజశాసనం ఎక్కడుంది? దాన్ని మాకు అప్పగించండి, మేము భద్రంగా ఉంచుతాం. అలాగా దుర్మార్గులెవరో సన్మార్గులెవరో మాకు తెలుసు. శాసనాన్ని కాపాడే సామర్థ్యం మాకుంది. ఇక మీరు వెళ్ళచ్చు. సరే, మా మాట విననందుకు తగిన ఫలితం త్వరలోనే చూస్తాను. వస్తాం. అజయుడు నా మీద ఎన్ని నిందలు కల్పిస్తున్నాడు. ఆ మాటలు పట్టించుకోకండి. నన్ను గురించి నేనేమీ బాధపడలేదు రాకుమారి, కానీ అతని ధోరణి చూస్తుంటే ఆ రాజశాసనానికి ఏ ఆపద సంభవిస్తుందో అని. నమ్మిన రాజవంశాన్ని కాటువేయ ప్రయత్నించావా? ప్రతాప్, నన్ను క్షమించా. బుద్ధి గడ్డి నీ పనిచేసిన ఇవంటి నీచుని క్షమించదమా. గట్టుకు కందగారికి కాకులకి గద్దలికి వెయ్యాలి. ప్రతాప్, తప్పు చేసినా ఉప్పు చేసినా నేను నీ భావం. స్వయంగా నీ చెల్లెల మెళ్ళ తాలిగట్టిన వాడిని. పరలోకంలో ఉన్న ఆమె ఆత్మశాంతి కోసమైనా నన్ను కనికరించి క్షమించు ప్రతాప్, క్షమించు. ప్రతా, మీరా ఈ పని చేశారు? ప్రత్యక్షంగా చూసిన దానికి ప్రశ్నలు అడగండి రాకుమారి. దొంగతనంగా భూగ్రహంలో ప్రవేశించి
రాజశాసనాన్ని పరిష్కరించాలని ప్రయత్నించాడు. ఇతడు శత్రువుల గూఢచారి అని, ఈ ద్రోహిని నమ్మవద్దని సదుపాటు పెట్టాను. నా మాట విన్నారు కాదు, ఇప్పుడు చూసారుగా ఏం చేశాడు. సభాసదులారా, ఈనాడు న్యాయస్థానంలో నిందితుడిగా నిలబడ్డ ఈ ప్రతాప్ శత్రువులతో చేతులు కలిపి రాజశాసనాన్ని అపహరించాలని ప్రయత్నం చేశాడు. దోషి నేరం చేస్తూ ఉండగా పట్టుబడ్డాడు. ఆ దృశ్యాన్ని రాకుమారి కన్నారా చూశాడు. దేశానికి తీరని ద్రోహం తలపెట్టిన ఈ దుర్మార్గుడికి తగిన శిక్ష విధించవలసిందిగా రాకుమారిని కోరుతున్నాడు. ప్రతాప్, అభియోగం విన్నావుగా, నీవు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? చెవులే గాని కళ్ళే గాని గుడ్డు న్యాయస్థానానికి చెప్పి కూడా ప్రయోజనం లేదు. విన్నారా, నేరం చేసిన వాడు ఇంతకంటే ఏం సమాధానం చెప్పగలరు? నువ్వు సమాధానం చెప్పుకోవలసిన న్యాయస్థానం ఇంకోటి ఉందని మర్చిపోకు. ఈనాడు తంత్రం చేసి తప్పుకున్నా ఏనాడైనా నువ్వు చేసిన ద్రోహం బయటపడక తప్పదు. మహామంత్రి, ఏమిటి న్యాయస్థానంలో ఈ అమర్యాదకర ప్రసంగం? రఘువారు, ఉపేక్షిస్తే ఈ నీతిని ఇంకా ఏమైనా చేయగలరు? వెంటనే తిరిగి చెప్పండి. అజయ్, మత్స్యగజాన్ని గడ్డిపోతలతో బంధించాలనుకుంటున్నా. తలుచుకుంటే నేను ఇప్పుడే గుండెలు చీల్చి నీ రక్తంతో దేశమాతకు తర్పణ చేయగలను. ఏదో అనుబంధం ఉమ్మనిద్దరి మధ్య ఇనుప గోడ నిలిచింది. అదే నీకు ప్రాణదానం చేసింది. విన్నారా, విన్నారా, పవిత్రమైన ఈ ప్రజలను నా వంటి దేశ భక్తులు ఎలా కూలినట్టున్నాడో విన్నారా? రాకుమారి, ఈ శిక్షకుడికి పైన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నా. ప్రతాప్, నువ్వు చెప్పవలసినది ఇంకేమీ లేదా? శుభరాణి, అనువుగాని వేళ ఏమి చెప్పినా ఎంత చెప్పినా అరణ్య వృధనే అవుతుంది. మీరు చూచిన దాన్ని బట్టి మీకేది న్యాయమని చూస్తే అది జరిపించండి. కానీ నేను చెప్పవలసింది వినవలసింది ఏమీ లేదు. ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి రాజశాసనాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసిన ఈ ప్రతాపును రాజద్రోహిగా న్యాయస్థానం నిర్ణయించింది. కాబట్టి చట్ట ప్రకారం అపరాధికి మరణదండన విధించడమే. Thank you.
నీవు నిర్దోషిగా నా అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది. కానీ బాధ్యతకు బానిసని నీకు మరణదండన విధించాను. అయ్యో, పూలమాల వేవలిసిన నీ కంఠానికి ఉరిత్రాడు వేశాడు. ప్రతాప్, నీవు నన్ను క్షమించవు అని ఒక్కటి మాత్రం నిజం. నీవు లేక ఈ పద్మిని ఉండదు. నీ మరణ వార్త వినకముందే మరణించి నిన్ను కలుసుకుంటాను. ప్రతాప్, నేను చూస్తున్నది నిజమేనా? జీవితంలో ప్రేమ కంటే బాధ్యత గొప్పదని అన్నారు. అన్యాయమని తెలిసి కూడా న్యాయం పేరిట మీకు అన్యాయం చేశాను. 10 మందిలో మిమ్మల్ని ద్రోహిగా శిక్షించాను. వ్యక్తిగతమైన అభిమానాలకు తావీయకుండా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. మీ ఆజ్ఞ ఉల్లంఘించి తప్పించుకుని వచ్చినందుకు క్షమించండి. వస్తా. నేను ఇక్కడ ఉండటం మీకు ముఖ్యంగా తగిన ఏర్పాట్లతో సమయం చూచి వస్తాను. బాబాయ్, అజయుడు నాగేంద్ర వర్మ కమ్ముడు పోయారు. ఆ స్వార్థపరుడి చేతుల్లో నుంచి మన దేశాన్ని, సంపదను కాపాడుకోవాలి. మనలో కొందరు విజేతపురానికి గూఢచారులుగా వెళ్ళాలి. అక్కడ అజయుణ్ణి ఒక కంట కనిపెట్టాలి. పాపన, నువ్వు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ప్రజలకు యథార్థ పరిస్థితి తెలియజేయాలి. అలాగే వెళ్ళండి, వెళ్ళండి. అన్నా, ఇంటికి పోదాం పద. వద్దురా, అక్కడికి వెళితే మళ్ళీ మాధవి గుర్తుకొస్తుంది. ఆ రంపపు కోసం నేను భరించలేను. ఈశ్వర, ఆ బాధ ఇంకా మర్చిపోలేదా? మిత్రులు శ్రీ అజయ్ సింగులు వారి నాగేంద్ర వర్మ అభివాదములు. మీ మహారాజు మరణించాడు. రాజ్యం మీ స్వాధీనంలోకి వచ్చింది. రాజశాసనాన్ని కూడా మీరు చేజిక్కించుకున్నారని తెలిసింది. మనం అనుకున్న ప్రకారం వెంటనే ఆ శాసనాన్ని మాకు అందజేయకుండా ఆలస్యం చేయడంలో మీ అంతరం ఏమిటో మాకు అనుమానాస్పదంగా ఉంది. కావున తక్షణం ఆ శాసనాన్ని అప్పగించి మా స్నేహం నిలబెట్టుకోండి, లేదా పర్యవసానం మీకు తెలుసు. రాయబారి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, వచ్చే దశమనవాడు మేమే స్వయంగా ఆ శాసనాన్ని తెచ్చి అప్పగిస్తామని మీ ప్రభులకు తెలియజేయి. సరే, వస్తాను. అబ్బా, నాగేంద్ర వర్మ గట్టుకుడే. ఆ రాజశాసనాన్ని దొంగిలించిన విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటే ఎక్కడో నా మహారాజుకి ఎలా తెలిసింది? అదే రాజకీయవేత్తలకుండే దూరదృష్టి. నీళ్లలో చేపల్ని లెక్క పెడతారు, నీడ చూసి జాడ కనిపెడతారు. అది సరే, మనం ఇంత కష్టపడి ఆపరించిన రాజశాసనాన్ని వాళ్ళకి అప్పగిస్తే చివరికి మనకి మిగిలేదేంటి? తెరివాడ, మనకు కావాల్సిందేమిటి? రాజ్యము, రాజకుమారి, అవి మనకు దక్కుతున్నాయి. చాలదా? చాలు చాలు. దేశభక్తుల్లా నటిస్తూ ఎంత నాటకం ఆడుతున్నారండి. లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టం. ఇక న్యాయం, అన్యాయం అనేవి బ్రతుకు బాగు చేసుకోలేని బడుద్ధాయిలు ఇచ్చే ఊకదంపుడు ఉపన్యాసాలు. అందంగా మోసగించడం కూడా 64 కళల్లో ఒకటి. అది అందరికీ అబ్బదురా. రాకుమారి పద్మినీదేవి గారా, ఏమిటి అనుకోకుండా ఇలా దక్కించారు? అనుకుని వస్తే నీ ఆట కట్టేది కాదు, నీ నిజస్వరూపం బయటపడేది కాదు. దుర్మార్గుడు. ఓ, దుర్మార్గుడిని అని ఇప్పటికైనా తెలుసుకున్నారు. బాగుపడతా. నీ వంటి దేశ ద్రోహులుంటే బాగుపడకేం చేస్తారు? పరరాజులతో చేతులు కలిపి పవిత్రమైన రాజశాసనాన్ని అపహరించావు. అమాయకుడైన ప్రతాప్ మీద ఆ నేరం ఆరోపించావు. నువ్వు విశ్వాసపాత్రుడవని నమ్మి నాన్నగారు రత్నపురి పంపిస్తే రాజ్యానికే చేటు తెచ్చావు. రాజశాసనం ఎక్కడ? ఇస్తావా లేదా? ఎవరెక్కడ?
మా అంతఃపురంలో బంధిస్తాం, అనంతరం ఈ అపురూప సౌందర్యాన్ని మా బాహువుల్లో బంధిస్తాం, అమృతాన్ని ఆస్వాదిస్తాం. నీ చూడ అమ్మా మాధవి. మా చిరంజీవి అజయ్ వచ్చారు, వడ్డించమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా మాధవి ఎవరమ్మా? ఈ బిడ్డడి తల్లి. నదిలో కొట్టుకుని పోతుంటే చూసి నేనే ఇంటికి తీసుకొచ్చాను. ఏమిటైనా అలాగున్నా? ఏమీ లేదమ్మా, ఆ పేరు ఎక్కడో విన్నట్టుంటాను. తినడం ఏమిటి నాయన? ఆ పిల్ల మన ఇంటి పిల్ల కన్నా ఎక్కువగా మసులుతోంది. రంభలాంటి రూపు, రప్పులాంటి గుణం. రానాయన అమ్మా. మాధవి నా కుమారుడు అది దీర్ఘ సుమంగళి. చూశావా, ఇంత లక్షణంగా లక్షలాగా ఉన్న ఇల్లాలి కట్టుకున్న భర్త కాలగన్నాడట. వారికి ఏం మాయ రోగం వచ్చింది అమ్మా? పాపం ఆ మగవాడు ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో తెలుసుకోకుండా నిందించరాదమ్మా. అదే ఎందుకు చేశాడో ఎవడో చెప్పమంటే ఆ ఇల్లాలు చెప్పలేదు. ఎందుకంటే కట్టుకున్నవాడు ఎంత దుష్టుడైనా భార్య అతని గౌరవం కాపాడుతుందే కానీ భర్త పరువు తీయదు. అది భారత స్త్రీ ధర్మం. ఏ మాధవి, అసలు మన దేశంలో ఆడవాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారంటే ఎందుకు? ఎందుకు సీత, సావిత్రి, అనసూయ వాళ్ళ కథలన్నీ విన్నావా? మన దేశంలో తెలిసేవి తెలిపేవి అవేనండి. తెలిస్తే పర్వాలేదు, నీ మాంగళ్యం విలువ నిలబెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త పరువు బయట పెట్టకూడదు. ఆ విషయంలో ఆ పిల్ల నీకన్నా రెండాకులు ఎక్కువే చదివింది. ఎంత బ్రతిమాలిన నాతో కూడా ఒక్క మాట చెప్పదు. అయినా ఆమె భర్త సంగతి విచారించి ఆ దుష్టుడికి బాగా బుద్ధి చెప్పి ఆమె సంసారం నిలబెడతావేమోనని నేను ఆశపడితే నువ్వు కూడా ఇలాంటి వేదాంతం చెప్తావేమిటయ్యా? మందేముందమ్మా, సమయం వస్తే తన తప్పు తానే తెలుసుకుంటాడు. అయినా మందలించడానికి మనవరం, వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు చూసుకుంటారు. చూసుకుంటారు, కొడుకు అలాంటి విధవ పని చేస్తుంటే చూస్తూ సహించి ఊరుకున్నారు. అదే నా కొడుకైతేనా? నిరుగున మాధవిని భగవంతుడే కాపాడు. నాయన నాకు పూజకు వేలేదు, నీ భోజనం కానీ. నేను ఎంత దుర్మార్గుణ్ణి, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. ఆ నాడంత కిరాతకం చేశాను, తరువాత జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుని సరిపోదాం అనుకునేవాడిని. ఎలా సరిపో, పాపం నా మాధవికి పసుపు కుంకుమ లేకుండా చేయడమా? అని చావడం మానేశాను. నిజం మాధవండి, ఇప్పటికైనా నన్ను గుర్తించి ఆదరిస్తే అంతే చాలు. పవిత్రమైన నీ పాదాలకు దూరం కాకుండా ఉండడం నేను కోరేది. ఆనాడు మాత్రం నీ మీద ప్రేమ లేకనా? నా ప్రేమ ఒక మహాసముద్రం వంటిది. కానీ ఏమి చేయి, పదవీ వ్యామోహం మనిషిని పశువులాగా మారుస్తుంది, ఐశ్వర్య దాహం అర్థమైన గడ్డి తినిపిస్తుంది. ఇలాంటి తాపత్రయాన్ని మనకెందుకండి? ఉన్నదాంతో హాయిగా జీవిస్తాం. అలాగే మాధవి, అలాగే. కానీ బ్రతికుంటేగా ఏమిటి నీ మాటలు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి, ప్రాణాల మీదకి వచ్చింది. నేటికి మూడో రోజులోగా రాజశాసనాన్ని నాగేంద్ర వర్మకి ఇవ్వకపోతే ఆ దుష్టుడు నిలువున నా ప్రాణం తీస్తాడు. రాజశాసనమా? అదెక్కడుందండి చెప్పండి, సందేహిస్తారే. మీ అన్నయ్య దగ్గర. చూడు మాధవి, నేను నా కోసం విచారించడం లేదు, నీ కోసం, మన బిడ్డ కోసం. నేను హరి అంటే నువ్వు అనాథం అవుతావు, మన బిడ్డడు తండ్రి లేని వాడవుతావు. ఆలోచించుకో మాధవి, నీ పసుపు కుంకుమ మాంగళ్యం నిలబడాలంటే ఎలాగైనా సరే నువ్వు ఆ శాసనాన్ని తీసుకురావాలి, లేకపోతే నాకు చావు నీకు వైద్యం. మరి రాజశాసనం తెస్తాను, ఎలాగైనా తెస్తాను. మిమ్మల్ని బ్రతికించుకుంటానండి, మీరు ధైర్యంగా ఉండండి. మాధవి, మాధవి,
నువ్వు నిజంగా పతివ్రతమని తెలుసుకున్నావు. చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. చూడమా, ఎల్లుండ రాత్రి రెండు సార్లు రత్నపురి రత్నపండ వద్ద నీకోసం వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాజశాసనాన్ని తప్పకుండా తీసుకురావాలి. వస్తా కదా, వెళ్ళిరా, వస్తా. జీవితంలో నిప్పులు పోసిన ప్రభుత్వం మా అయ్యుడు. ఏమి తెలియనట్టు ఎంత నాటకమాడవు. మాటలే అత్తయ్యా, తెలిసిందమ్మా, నాకంతా తెలిసిందా. ఎక్కడ ఆ నీటుడు? ఎక్కడ వారికి తగిన పాత్ర ఇద్దరు చెప్పనారి. ఇంతకాలం ఎక్కడున్నావమ్మా? నీ అన్నయ్యను చూడకుండా ఎలా ఉన్నావమ్మా? ఎలా నువ్వు బ్రతుకున్నావు అంతే చాలు. కాదన్నయ్య, నేను మరణిస్తేనే బాగుండి. అంత మాట అనుకోకమ్మా. నా బాధ ఏమని చెప్పనన్నయ్య, అర్ధరాత్రి రాజశాసనం దొంగిలించి నీకు ద్రోహం తలపెట్టాలని వచ్చానన్నయ్య. రాజశాసనమా? అవునన్నయ్య, ఆ రాజశాసనం లేకపోతే మీ బావగారి ప్రాణాలకి ఆపద వస్తుందట. అందుకని అర్ధరాత్రి వేళ నీకు తెలియకుండా దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నిన్ను మోసం చేయలేకపోయాను అన్నయ్య. ఒక పక్క భర్త, ఒక పక్క అన్నయ్య, ఇలాంటి పరిస్థితులు నాలాంటి అభాగ్యరాలు సావటమే మంచిది. నన్ను వెళ్ళని అన్నయ్య. అంత మాట నీకు, నువ్వు కంట తడిబిడితే నేను చూడలేని అన్నయ్య నీ సౌభాగ్యానికి అడ్డుకొస్తాడా? నువ్వు ఏది కోరితే నేను లేదంటాడమ్మా. నీకు కాబోస్తుంది రాజశాస్త్రమేగా. వద్దన్నయ్యా, వద్దు. మంచితనానికి అర్థం మంచిని కారాదు. ఏ ఆడబిడ్డైనా పుట్టింటి క్షేమం కోరుకుంటుందే గాని కన్నవారికి ఉన్న ఊరికి ద్రోహం తలపెట్టమంటావా? వద్దన్నయ్యా, నా చరిత్ర నాతోనే ముగిసిపోయి నా సమస్యలు నాతోనే అంతం కాని అన్నయ్య. నన్ను వెళ్ళని అన్నయ్య. నీ జీవితంలో చిరునవ్వును చూడాలని ఆకాంక్షించే నా కళ్ళల్లో కార్చిచ్చును లేపకమ్మ. ఈ అన్న మీద నీకేమాత్రం అభిమానం? రామ్మా, శాసనం తీసుకువెళ్ళాం. అడ్డు చెప్పకమ్మ. అదిగో రాజశాసనం తీసుకోమ్మా. సందేహిస్తాను ఇచ్చే తీసుకోమ్మా. రుద్రప్ప బాబాయ్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. Thank you.
నువ్వు చెప్పేదంతా వింటుంటే పరిస్థితులు విషమించినట్టున్నాయి. బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించు. ఇలా జరుగుతుందని ఎప్పుడో తెలుసా? చెప్పమ్మా, ఇప్పుడేం చేయాలో చెప్పు. జరుగుతున్న ఈ పాపాన్ని ఎలా అరికెత్తాలో చెప్పమ్మా. అంతులేని అఖాత్యాల్ని ఎలా అదుపులో పెట్టాలో చెప్పమ్మా. మీ అన్నయ్య ఏం చేయాలో చెప్పమ్మా, చెప్పమ్మా. మా ఉప్పు తిని మాకే ద్రోహం చేస్తావా? లేకపోతే పదవులు అధికారాలు ఎలా వస్తాయి రా కుమారి? నీ వంటి నీచుల మొహం చూస్తేనే మహాపాపం. మరీ మంచిది, గాంధారిలాగా కళ్ళకు గంతలు కట్టుకోండి. చాలు నీ పరిహాసం, నీ పాపం పండింది, నీ పతనానికి ఎంతో కాలం పట్టదు. అంటూ కలలు కంటూ జపం చేస్తూ కూర్చోండి. మంచిగా చెప్పినంత కాలం మా మాట వినలేదు. మమ్మల్నే పెళ్లి చేసుకుని ఆ రాజశాసనం మాకే ఇచ్చుంటే ఈనాడు మీకు ఈ గది పట్టేది కాదు కదా. మీ కర్మ మేమేం చేస్తాం? రేపే మా పట్టాభిషేకం. పట్టాభిషేకమా? ప్రతాప్ ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరిగేది కాదు. ఆ సంగతి మర్చిపోకు. అది చూద్దాం. వెయ్యి కళ్ళతో కాపలాకాయ పందరంలో వచ్చాక పారిపోయిందో మీ ప్రాణాలతో. విజేతపుర ప్రజలకు, సామంతులకు, సదస్సులకు అందరికీ మా అభివాదాలు. రాకుమారి పద్మినీ దేవిని విద్రోహులు మాయం చేసిన విషయం మీ అందరికీ విదితమే. దేశంలో శాంతి భద్రతల కోసం ఈనాడు మేము పట్టాభిషేకం జరిపించుకోవలసి వచ్చింది. ఈ సందర్భంలో మీకు ఒక ముఖ్య విషయం తెలియజేయడం మా ధర్మం. పొరుగు రాజ్యాలతో శత్రుత్వం ఎంత పెద్ద దేశాన్నైనా దెబ్బతీస్తుంది. దేశంలో శాంతి భద్రతలు, ప్రజా సంక్షేమ కార్యకలాపాలు నాశనమవుతాయి. అందుకే విశాలపుర ప్రభువు శ్రీ నాగేంద్ర వర్మ గారిని ఈ సభకు ఆహ్వానించాం. రత్నపురి గ్రామం గురించి ఎంతో కాలంగా జరుగుతున్న వివాదం ఇవాళ మీ అందరి సమక్షంలో పరిష్కరించబోతున్నాం. నాగేంద్ర వర్మ గారు, పూర్వులు వ్రాసిన రాజశాస్త్రం ఎలా ఉంటే అలా నడుచుకోవడానికి మీకు సమ్మతమేనా? అందుకు మా అభ్యంతరం ఏమీ లేదు. మంచిది. ఇదిగో రాజశాస్త్రం, మీలో ఎవరైనా వచ్చి చదవచ్చు. మమ్మల్ని చదవమంటే మేమే చదువుతాం. మీరే చదవండి. విరోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ విదియ గురువారం నాడు విశాల విజేతపుర ప్రభువులు
పరస్పర అంగీకారంతో వ్రాసుకున్న వడంబడిక పత్రం. విజేతపుర దక్షిణంగా, విశాలపురానికి ఉత్తరంగా రెండు రాజ్యాలకు నడుమనున్న రత్నపురి గ్రామంపై రెండు రాజ్యాలకు అధికారం ఉన్నది. ఆ గ్రామంలో ఉన్న జల తరు పాషాణ నిధి నిక్షేపాలను చరిసమానంగా పంచుకొని అనుభవించవలసిందిగా నిర్ణయమైనది. ఇది అబద్ధం. మాయోపాయంతో మమ్మల్ని బంధించాడు. అసలు రాజ్యశాసనాన్ని మట్టు పెట్టి ఈ దొంగ శాసనాన్ని మీకు చదివి వినిపించాడు. రాకుమారికి మతి చెల్లించింది. ప్రజలారా, నా మాట నమ్మండి, ఇదే నిజమైన రాజశాసనం. కాదు కాదు అంటే సరికాదు. ఇది కానప్పుడు నిజమైన శాసనం ఉండాలిగా. ఏది చూపమని ఎదుగు అజయ్. మోసానికి ఆయుష్ తక్కువ. నిజం ఉంది, కుట్రను కుట్రంతో నిలవలేదు. ప్రజలారా, ఇదిగో నిజమైన రాజశాసనం. చదవండి, నిజాలు తెలుసుకోండి, మీ దేశాన్ని రక్షించండి. నించుడా, మీ పేరా చెట్టు అమాయకుల ప్రాణాలు ఎందుకు బలి పెడతా? మీ పాపం ప్రాణాన్ని అర్పించిన మీ నాన్నగారి కడుపులో పుట్టినప్పుడు ఇంత మాత గారికి పాల్పడుతున్నారు.
వద్దు అజయ్, వద్దు, నా మాట విను. అమ్మా, ఇది రాజ్యానికి రాజ్యాంగానికి సంబంధించిన విషయం. నీలాంటి ఆడవాళ్ళకి అర్థం కాదు. అవును, పాలబడికి వంశంలో నీలాంటి పాపాత్ముడు ఎందుకు పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. తలయుడు తప్పు చేస్తే సరిదిద్దవలసిన బాధ్యత, అవసరం వస్తే దండించగల అర్హత పల్లెటూరు కట్టి చూడబడి. అమ్మా, రాజకీయాల్లో మమకారాలకు మంచి చెట్టలకు తావులేదు. తప్పుకో, మర్యాద తప్పుకు తావులేదా? సరే, ఇంక నన్ను చంపేసి నా కంటంలో ప్రాణం ఉండక నా కన్న కొడుకు నా కళ్ళతో దేశం తొలగి కావడం నేను చూడలేదు, చూసి సహించలేదు. ఆ పదానికి అర్థం ఏంటంటే నువ్వు ఇన్ని దారుణాలు చేసేవాడి కన్న తల్లి కంటే మిన్నయపు జన్మభూమి స్వదేశానికి ద్రోహం తలపెట్టి కట్టుకున్న భార్యనే చంపబోయా. అజయ్, ఇది నీ తప్పు కాదురా? నిన్ను కన్నందుకు తీరిందా నీ రక్తదా, చల్లారిందా నీ రాజ్యకాంక్ష? చెరుకో చెరుకోరా, అందరినీ తప్పి దేశాన్ని స్వదేశం తప్పి ఎలుకు ఎలుకు అమ్మా నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నా. ఇటు దేశానికి అటు కన్న తల్లికి తీరని ద్రోహం చేశాను. కట్టుకున్న ఇల్లాలని ఏడ్పించాను. నీ వంటి ఉత్తముని ఎన్నో బాధలకు గురి చేశాను. నా నేరాలకి నిష్కృతి లేదు. ప్రతం, ఇది ఈ కరవాలంతో నా శిరస్సు ఖండించు. నాకు తగిన శిక్ష విధించు. నీకు శిక్ష విధించవలసింది నేను కాదు, అది యువరాజు. అవునజయ్, ఏ రత్నపురి గ్రామానికి కీడు తలపెట్టావు ఆ గ్రామాన్ని రక్షించే భారం నీ మీద పెడుతుంది. ఈ క్షణం నుంచి ఆ గ్రామంలో ఉంటూ నీ దేశానికి సేవ చేయి. ఇది నీకు తగిన శిక్ష. అమ్మా,